హాయ్ గైస్, అన్నగారు ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా 2024లో బాగా ట్రెండింగ్ అవుతున్న స్టెప్ అండ్ సాంగ్ ఒకటి, అదే కళ్యాణి వచ్చే వచ్చే ఫ్రమ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్. అండ్ ఈరోజు నేను ఆ పాటకి మీకు హుక్ స్టెప్ నేర్పబోతున్నాను. చాలా సింపుల్, వెరీ ఈజీ స్టెప్. అండ్ యా, నాతో పాటు కూడా మీరు ట్రై చేయండి. అండ్ లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ని మీ రైట్ లెగ్ ముందు పెట్టుకోండి, విత్ కాస్త పైకి వి షేప్. ఈ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఇస్ బ్యాక్, ఓకే. ఆ తర్వాత రైట్ లెగ్ మీద బౌన్స్ అవ్వండి. సో లైక్ దిస్, ఈ లెగ్ ఎయిర్లో ఉండాలి. అలా కంప్లీట్ ఒక సర్కిల్ చేస్తాం. ఇది కళ్యాణి వచ్చ ఆబ్వియస్లీ లిరిక్ వచ్చిన దగ్గర స్టెప్ తెలియని వాళ్ళకి. అండ్ లెగ్ అప్, జంప్ జంప్ చేసి ఈ లెగ్తో బౌన్స్ అవుతూ యు ఆర్ గోయింగ్ టు టర్న్ అదర్ లెగ్. అది సో మొత్తం ఫాస్ట్గా ఇలా ఉంటుంది. అది ఫుల్. సో ఇక్కడ ఇలా చేసినప్పుడు హ్యాండ్స్ ఇన్ ఎయిర్ కొంచెం మూమెంట్, లైక్ ఇది ఏజ్లోనే ఉండాలి, కిందికి రాకూడదు. ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది కింది పెట్టేసుకోండి. నెక్స్ట్ రైట్ లెగ్ పైకి రావాలి మళ్ళీ. ఆ తర్వాత సేమ్ థింగ్ రిపీట్ అదర్ సైడ్. అలా మీరు కావాలంటే టూ టైమ్స్ మధ్యలో కిందికి అనుకోండి, కాదు బ్యాలెన్స్ ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతుంది. తర్వాత ఫుల్ రొటేట్ చేశాక మళ్ళీ లెగ్స్ కిందికి, మీ రైట్ షోల్డర్ రైట్ హ్యాండ్ ఇలా, మీ లెఫ్ట్ షోల్డర్ ముందుకి, లెఫ్ట్ హ్యాండ్ ఆర్మ్ రిస్ట్ ముందుకి. మీరు ఈ హ్యాండ్ని ఇలా ఫ్రంట్ టూ టైమ్స్ అనేటప్పుడు మీ బ్యాక్ లెఫ్ట్ లెగ్ కూడా ఫ్రంట్ మూవ్ అవ్వాలి. సో ఇలా ఉంటుంది, అండ్ టూ టైమ్స్ బ్యాక్. అది వెరీ సింపుల్. 1, 2, 3, 4. ఆ తర్వాత సేమ్ ఇందాక ఫస్ట్ చేసిన ఆ బౌన్సింగ్ మూమెంట్ మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ చేసి మళ్ళీ కిందకి వచ్చాక మళ్ళీ 1, 2, 3, 4. ఆ తర్వాత స్ట్రేట్ కి ఇలా కొంచెం బౌన్స్ అయ్యి హ్యాండ్ లైక్ దిస్ పక్కన వేరే ఉన్నట్టు, ఆ తర్వాత మళ్ళీ బౌన్స్, అండ్ ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ స్వింగ్. సో మొత్తం మ్యూజిక్ అయితే ఇలా ఉంటుంది గైస్.